గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మోహన్ వంశీ. ఈరోజు డాక్టర్ గారితో మాట్లాడి బ్రెస్ట్ క్యాన్సర్స్లో ఎందుకు వస్తుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉంటాయి, మరి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి నివారణ మార్గాలు ఎలా ఉండాలి, ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం డాక్టర్ గారు అంటే తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఒమేగా హాస్పిటల్ నుంచి డాక్టర్ మోహన్ వంశీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, క్యాన్సర్ గురించి చాలా ఎక్కువగా వింటున్నాం ఈ మధ్య కాలంలో, చాలా సాధారణంగా వస్తుంది సార్, ఏజ్తో సంబంధం లేకుండా క్యాన్సర్ గురించి వింటున్నాం. ఇక మహిళల విషయానికి వస్తే ఎస్పెషల్గా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలా ఎక్కువగా వింటున్నాం సార్. మెయిన్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమంటారు సార్? అసలు ఎందుకు ఇంతలా మనం వినాల్సి వస్తుందంటారు? మీరన్నది చాలా కరెక్ట్ అండి. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ రోజు రోజుకి పెరిగిపోతుంది. 14 ఏళ్ల క్రితం సంవత్సరానికి 90,000 మంది బ్రెస్ట్ క్యాన్సర్తో భారతదేశం మొత్తం మీద డయాగ్నోస్ చేయబడుతూ ఉండేవారు ఐసీఎంఆర్ స్టాటిస్టిక్స్ ప్రకారం. 2022 స్టాటిస్టిక్స్ ప్రకారం 224,000 మంది ప్రతి సంవత్సరం భారతదేశంలో స్త్రీలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రతి 4 నిమిషాలకి ఒక స్త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ వలన డయాగ్నోస్ అవుతున్నారు. అంటే బ్రెస్ట్ క్యాన్సర్, న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ భారతదేశంలో ప్రతి 4 నిమిషాలకు ఒక కేసు డయాగ్నోస్ చేయబడుతుంది. ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా ఇదే ట్రెండ్ చూస్తున్నాం. బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది, అలాగే గర్భసంచి ముఖ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ తగ్గిపోతుంది. ఆ రోజుల్లో 200,000 సర్వైకల్ క్యాన్సర్స్ ఉండేవి, ఇవాళ 80,000కు తగ్గిపోయాయి. వేరే బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. దీనికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా స్త్రీలలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, పిల్లలు లేని వాళ్ళకి, అంటే పిల్లలు లేని స్త్రీలకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫస్ట్ చైల్డ్ లేట్గా పుట్టినట్టయితే, ఉదాహరణకి భారతదేశంలో కూడా అర్బన్ ఏరియాస్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరుగుతుంది. ఫస్ట్ చైల్డ్ 30 సంవత్సరాల తర్వాత కనుక పుట్టినట్టయితే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే ఎర్లీగా పుట్టారనుకోండి ఫస్ట్ చైల్డ్, మన గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎర్లీగా మ్యారేజ్ చేసుకుని ఫస్ట్ చైల్డ్ తొందరగా పుట్టినట్టయితే వాళ్ళకి రిస్క్ తక్కువగా ఉంటుంది. అర్బన్ ఏరియాస్లో ఎడ్యుకేషను, అకాడమిక్స్, కరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మ్యారేజ్, అలాగే చైల్డ్ బర్త్ పోస్ట్పోన్ చేస్తూ లేట్గా ఫస్ట్ చైల్డ్ పుట్టినట్టయితే వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే అర్లీగా మెనార్ష్, అంటే పీరియడ్ స్టార్ట్ అవటం, లేట్గా ఎండ్ అవటం, న్యూట్రిషన్ స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ పిల్లల్లో కూడా అర్లీగా మెనార్స్ వచ్చేస్తుంది. ఇంతకుముందు 14-15 ఏళ్ళ వయసులో చూసేవాడిని, ఇప్పుడు 8-9 ఏళ్ళకే మెనార్స్ చూస్తున్నాం. అంటే వాళ్ళు స్త్రీల్లో పీరియడ్ స్టార్ట్ అవుతున్నాయి పిల్లలు, ఆడపిల్లలు. ఈ ఎర్లీగా స్టార్ట్ అయ్యి లేట్గా ఎండ్ అయితే వాళ్ళలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పిల్లలకి బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వని తల్లులు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా ఈ అర్బనైజేషన్, ర్యాపిడ్గా ఈ ఫాస్ట్ ఫుడ్స్, ఇవన్నీ కూడా ఫ్యాటీ డైట్ ఎక్కువగా తీసుకునే స్త్రీలలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా ఈ పిజ్జాలు, బర్గర్లు తీసుకుంటూ ఒబిసిటీ ఉన్న స్త్రీలలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఆల్కహాల్ తాగే స్త్రీలలోను, స్మోకింగ్ చేసే స్త్రీలలో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్లో ఎక్కువైపోతున్నాయి. ఇంతకుముందు ఇప్పుడు మనం చూడలేదు మన జీవితంలో ఆడవాళ్ళు స్మోక్ చేయటం. ఈ భారతదేశంలో కూడా అబ్రాడ్లో లాగా అర్బన్ ఏరియాస్లో స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా స్త్రీలలో కూడా చూస్తున్నాం. వీళ్ళలో ఒబేసిటీ, ఫాస్ట్ ఫుడ్స్, రోజు హోమ్ కుక్డ్ ఫుడ్స్ కాకుండా హెల్దీ ఫుడ్స్ కాకుండా ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినే ఒబేసి స్త్రీలలో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా కనబడుతుంది. డాక్టర్ గారు, జనరల్గా ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఈ హ్యాబిట్స్ అన్ని మీరు చెప్పినట్టుగా ఆల్కహాల్ అవ్వచ్చు, సిగరెట్ అవ్వచ్చు, టొబాకో అవ్వచ్చు, ఇలా తినడం తాగటం అనేవి ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మానేస్తే అది సర్జరీ వరకు వెళ్లకుండా ఉంటుందంటారు, అండ్ దాన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే నయం చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా డాక్టర్ గారు? ఇలా అలవాటైన వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్ గారు మీరు? షూర్ ఉంటుందండి, ఇవన్నీ కూడా ఉంటాయి, అన్ని కూడా ఉన్నాయి. సో ఇంకొక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆర్టిఫిషియల్ లైట్స్ ఎక్కువగా ఉండే స్త్రీలు. ఉదాహరణకు రోజు ఇప్పుడు మీరు గచ్చిబౌలి వచ్చినట్టయితే 100s of skyscrapers అన్నిట్లో కూడా రాత్రంతా లైట్స్ వెలుగుతూ ఉంటాయి. చాలామంది బీపీ ఆఫీస్లో పనిచేస్తుంటారు. ఈ ఆర్టిఫిషియల్ లైట్స్లో పనిచేసే స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సరు, ఇవన్నీ లంగ్ క్యాన్సరు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏమవుతుందంటే, ఈ ఆర్టిఫిషియల్ లైట్స్ ఎక్కువగా, ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అండి. ఆర్టిఫిషియల్ లైట్స్ వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది. నార్మల్గా మనందరం కూడా డే టైమ్ యాక్టివ్గా ఉండి నైట్ తొందర ఎర్లీగా 9 or 10 పడుకుంటే, పొద్దున్న ఎర్లీగా 2 o'clock 3 a.m. మన శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ మెలటోనిన్ హార్మోన్ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. ఈ నైట్ టైం పనిచేసే వాళ్ళలో ఈ స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయిపోయి ఆ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవ్వకపోవడంతో ఈ వీళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా మంది బీపీ ఆఫీస్లో పనిచేసే స్త్రీలలో మనం చాలా కామన్గా ఈ క్యాన్సర్స్ చూస్తున్నామండి.
సో మన డిస్టర్బ్ అయిపోయింది మన సర్కేడియన్ రిధమ్ అంటారు. చక్కగా డే టైమ్ యాక్టివ్గా ఉండి పనిచేసుకోవడం, రాత్రి 9 నిమిషాలు 10 నిమిషాలు లైట్ లాక్ వేసి పడుకున్నట్టయితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. చాలా వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ అండి. రాత్రిపూట టీవీ చూస్తూ 11-12 గంటల దాకా టీవీ చూస్తూ 12-1 గంటకు పడుకొని 8 గంటలకు లేస్తున్నారు స్త్రీలు, మగవాళ్ళు కూడా. వీళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. వీళ్ళందరూ టీవీ లైట్స్, ఆర్టిఫిషియల్ లైట్స్, టీవీ లైటు, రాత్రిపూట పడుకునే ముందు ఆ బ్లూ లైట్, బ్లూ స్క్రీన్ మొబైల్ ఫోన్లో చూస్తూ పడుకుంటారు. పడుకునే వరకు ఆ మొబైల్ ఫోన్ పక్కనే ఉంటుంది, కళ్ళు ఎదురుగా ఉంటుంది, లేట్గా పడుకుంటున్నారు. వీళ్ళలో ఈ సర్కేడియన్ రిధమ్ అంటే ఆ నైట్ టైం నిద్రపోవటం అనేది డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బ్ అయినప్పుడు ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. సో ఇందువల్ల ఈ క్యాన్సర్స్ చాలా ఎక్కువగా చూస్తాం. సో డాక్టర్ గారు, ఎర్లీగా పడుకోవడం అనేది ముందు నుంచి అలవాటు చేసుకుంటే మంచి పరిణామం అంటారా? అలాగే మీరు చెప్పినట్టుగా ఈ అలవాట్లతో పాటుగా ఏదైతే మొబైల్ స్క్రీన్ ఎక్కువగా యూజ్ చేస్తున్నామో, ల్యాప్టాప్స్, టీవీస్ మీరు అన్నట్టుగా అర్ధరాత్రి వరకు చూస్తుండడం, ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా మనం క్యాన్సర్ చూస్తుంటాం. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ఎలా తగ్గించుకోవాలంటారు? లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలని చెప్తారు సార్? సో ఈ టీవీ స్క్రీన్స్ ఇవన్నీ చూసేవాళ్ళు ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి రాత్రి. సో ఇంకా ఈ టీవీ స్క్రీన్, ఈ మొబైల్ స్క్రీన్ ఇవన్నీ చూస్తూ పడుతున్నారు. అలాగే రాత్రిపూట లైట్లు వేసుకొని నిద్రపోయినారు. ఆర్టిఫిషియల్ లైట్స్, ఈ వైట్ లైట్స్ చాలా డేంజరస్. సో అన్నిటికన్నా బెస్ట్ అంటే ఎస్పెషలీ బ్లూ లైట్, గ్రీన్ లైట్ ఇవన్నీ కూడా డేంజరసే. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో బెడ్ లైట్ పెట్టుకోవాలి అనుకుంటే ఉన్న వాటిలో అతి తక్కువ డిస్టర్బ్ చేసేది రెడ్ లైట్. సో ఇక్కడ రెడ్ లైట్ అనేది ఒకటి మనకి చిన్న అంటే ఎక్కువగా ఇల్యూమినేషన్ ఎక్కువ లేకుండా చిన్నగా రెడ్ లైట్ పెట్టుకుంటే సో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయని సైంటిస్టులు చెప్తున్నారు. సో ఆర్టిఫిషియల్ లైట్స్ జోలికి వెళ్ళొద్దు, రాత్రిపూట లైట్స్లో ఎక్కువ కాలం ఎక్కువసేపు ఉండొద్దు. అలాగే నిద్రపోయే ముందు లైట్ వేసుకొని పడుకోవద్దు. ఎర్లీగా డిన్నర్ చేసి ఎర్లీగా పడుకున్నట్టు పొద్దున్నే టైంకి 6 గంటలకల్లా లేచి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఈ ఫాస్ట్ ఫుడ్స్, ఈ ఫ్రైడ్ ఫుడ్స్, ఈ ఏమంటారు పొటాటో చిప్స్, తర్వాత ఏమంటారు పొటాటోస్తో లాంగ్గా తయారు చేస్తుంటారు, ఇవన్నీ అవాయిడ్ చేస్తూ రెడ్ మీట్ తక్కువగా తీసుకుంటూ గ్రీన్స్, వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేసినట్టయితే తప్పకుండా బ్రెస్ట్ క్యాన్సర్, అన్ని రకాల క్యాన్సర్స్ నుంచి కూడా దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అర్బనైజేషన్ పెరిగే కొద్దీ ఈ క్యాన్సర్స్ వస్తున్నాయి. అన్ని కూడా అర్బన్ ఏరియాస్లో చూస్తున్నాం, రూరల్ ఏరియాస్లో ఇంకా తక్కువగా ఉంది క్యాన్సర్. సో ప్రశాంతంగా నిద్రపోవటం, నిద్ర స్లీప్ ఇస్ ద బెస్ట్ ఇమ్యూన్ బూస్టర్. చక్కగా నిద్రపోయినట్టు ఎర్లీగా నిద్రపోయి పొద్దున్నే లేచి కొంచెం ఎక్సర్సైజ్ చేసి ఆ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యి మార్నింగ్ సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యి మనం వీఆర్ ఫైటింగ్ విత్ నేచర్. మనం నేచర్తో ఫైట్ చేస్తున్నాం. రాత్రిపూట పడుకోవాల్సింది, అప్పుడు లేచి ఉంటున్నాం టీవీ లైట్స్, ఆర్టిఫిషియల్ లైట్స్తో ఉంటున్నాం. అలాగే పొద్దున్నే లేస్తే ప్లాస్టిక్ టూత్ బ్రష్, సింథటిక్ టూత్ పేస్ట్, ప్లాస్టిక్ మగ్గు, ప్లాస్టిక్ టంబ్లర్, ప్లాస్టిక్ బకెట్, ఆర్టిఫిషియల్ లైట్స్, తర్వాత సింథటిక్ క్లోత్స్, సూర్యరశ్మికి అసలు ఎక్స్పోజ్ అవ్వటం, ఈ ఫాస్ట్ ఫుడ్స్ రెగ్యులర్గా ఈ మార్నింగ్ లెగిస్తే వాటిని ఏమంటారు ఐకాల్ ఫుడ్స్ తీసుకుంటున్నారు, సీరియల్స్, మన రొటీన్ ట్రెడిషనల్ ఫుడ్స్ కాకుండా ఈ సీరియల్స్, ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తినటం వల్లే ఈ క్యాన్సర్స్ అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. భారతదేశంలో ఇప్పుడు అఫీషియల్ స్టాటిస్టిక్స్ ప్రకారం 107 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు ప్రతి సంవత్సరం. అంటే అమీర్పేట పాపులేషన్ 100 ఉన్నాయనుకోండి, 107 మంది ప్రతి సంవత్సరం క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇది అఫీషియల్ స్టాటిస్టిక్స్. భారతదేశంలో క్యాన్సర్ ఇస్ నాట్ ఏ నోటిఫైబుల్ డిసీజ్. అంటే వాళ్ళు పొద్దున్నే క్యాన్సర్ చూస్తే దాన్ని నోటిఫై చేయాల్సిన అవసరం లేదు మున్సిపల్ అథారిటీస్కి, దాని ట్రీట్మెంట్ సక్రమంగా చేస్తే సరిపోతుంది. ప్రైజ్ కరోనా కేసు చూసారంటే వెంటనే ఐ హావ్ టు ఇన్ఫార్మ్ ద డిస్ట్రిక్ట్ అథారిటీస్. క్యాన్సర్ నోటిఫైబుల్ డిసీజ్ చేస్తే నా ఉద్దేశం అందరి సైంటిస్టులు అందరి ఉద్దేశం కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది భారతదేశంలో. అఫీషియల్ 2022 ICMR స్టాటిస్టిక్స్ ప్రకారం 15 లాక్ న్యూ క్యాన్సర్ కేసెస్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడుతున్నాయి. బట్ డెఫినెట్గా ఇట్ విల్ బి డబుల్ ద అమౌంట్. ఇప్పుడు ఉదాహరణకి భారతదేశంలో పాపులేషన్, చైనా పాపులేషన్ ఈక్వల్గా ఉన్నాయి. చైనాలో ప్రతి సంవత్సరం మోర్ దాన్ 36 లాక్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోస్ చేస్తున్నారు. భారతదేశంలో 15.4 ఎదుగుంటాయి, ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటాయి. చైనీస్ డైట్ మన డైట్ కన్నా మంచి బెటర్ డైట్, చైనీస్ ఆర్ మోర్ డిసిప్లిన్ దాన్ అస్. సో ఇండియాలో కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ ఇస్ నాట్ ఏ నోటిఫైబుల్ డిసీజ్ కాబట్టి స్టాటిస్టిక్స్ మనం రెట్రాస్పెక్టివ్ గాను హాస్పిటల్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీస్, కొన్ని సిటీస్లో ఉన్న పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీస్ నుంచి మనం డేటా తీసుకుంటున్నాం కాబట్టి ఇన్సిడెన్స్ మనకు తక్కువగా కనబడుతుంది. ప్రాబబ్లీ డబుల్ దిస్ అమౌంట్ ఐసీఎంఆర్ నోటిఫై చేసిన దాని ప్రకారం దానికన్నా డబుల్ ఉంటుందని అనుకుంటున్నాం. సో మనం అందరం కూడా ఈ రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి రెగ్యులర్గా ఉంటూ
రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ గ్రీన్స్ అవి ఎక్కువగా తీసుకుంటూ దురలవాట్లకు దూరంగా ఉంటూ ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ అన్ని రకాల క్యాన్సర్ నుంచి కూడా దూరంగా ఉండడానికి అవకాశం ఉంది. డాక్టర్ గారు, జనరల్ గా చూస్తుంటాం డాక్టర్ గారు, అసలు క్యాన్సర్ వాళ్ళకి నిర్ధారణ అనే విషయం వాళ్ళకే తెలియకుండా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే క్యాన్సర్ లక్షణాలు ఏంటో కూడా తెలియకుండా లైఫ్ నార్మల్ గా లీడ్ చేస్తుంటారు. ఏదో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫైనల్ డే బయటపడుతుంది. అసలు క్యాన్సర్ లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి సార్? ఎప్పుడు గుర్తించాలి? ఎలా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? ఎప్పుడు అవ్వాలి? ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు అది క్యాన్సర్ గా నిర్ధారించాలంటారు? బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు చాలా వేరియడ్ గా ఉంటాయండి. క్యాన్సర్ ఈజ్ బేసికలీ సైలెంట్ కిల్లర్ మీరు అన్నట్టు, జనరల్గా సింప్టమ్స్ ఏమి కూడా ఉండవు. సో బట్ కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ మనం గుర్తించాల్సి ఉంటుందండి. ఉదాహరణకి బ్రెస్ట్లో ఎటువంటి లంప్ వచ్చినా సరే, ఎస్పెషలీ చిన్నపిల్లల్లో టీన్స్లో చిన్న చిన్న లంప్స్ వస్తుంటాయి, అవి కొన్నిసార్లు తగ్గిపోతుంటాయి, కొన్నిసార్లు పెరుగుతుంటాయి. ఏ లంప్ ఉన్నా కూడా ఎటువంటి అశ్రద్ధ చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్నో వాళ్ళ యొక్క సర్జన్నో పర్సనల్ సర్జన్నో కలవాల్సి ఉంటుంది. కలిస్తే వాళ్ళు ఐడెంటిఫై చేసి అది ఏ రకమైన లంపో చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు క్లినికల్ ఎగ్జామినేషన్తో. బట్ పెద్ద వయసులో 30 ఏళ్ళ తర్వాత లంప్స్ కనుక వచ్చినట్టయితే ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. కొత్త లంపు ఏదొచ్చినా సరే ఖచ్చితంగా వెంటనే పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పరీక్ష చేసుకోవడం ద్వారానే వాళ్ళగా వాళ్ళు పరీక్ష చేసుకోవాలి. ప్రతి స్త్రీ కూడా పీరియడ్స్ అయిపోయిన ఒక వారం తర్వాత, ఎందుకంటే అప్పుడు మోస్ట్ సఫుల్గా ఉంటాయి కాబట్టి బ్రెస్ట్, కుడి చేత్తో ఎడమ చేసినాయి, ఎడమ చేత్తో కుడి చేసినాయి, ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో, ఈ పార్ట్ ఆఫ్ ద హ్యాండ్తో పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్తో కాకుండా ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో సిస్టమేటిక్గా పైనుంచి కిందకో, సెంటర్ నుంచి పెరిఫరీకో, అలాగే ఆ తర్వాత ఆర్మ్పిట్లను చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా పరీక్ష చేసుకోవడం ద్వారా వాళ్ళకి వాళ్ళ శరీరం మీద అవగాహన ఏర్పడి ఖచ్చితంగా వాళ్ళు మన డాక్టర్ కన్నా ముందుగా ఐడెంటిఫై చేయగలరు. రెగ్యులర్గా ప్రతి స్త్రీ కూడా 20 ఏళ్ళు వచ్చిన తర్వాత రెగ్యులర్గా పరీక్ష చేసుకున్నట్టయితే వారికి అవగాహన ఏర్పడి వాళ్ళ శరీరం, వాళ్ళ చెస్ట్ ఎలా ఉంటుందో వాళ్ళకే అవగాహన ఏర్పడి చిన్న చిన్న మార్పులను కూడా ఈజీగా గుర్తించి వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్ గైనకాలజిస్టో లేకపోతే సర్జన్ నోటిస్కో తీసుకెళ్లాల్సి ఉంటుంది ఏమైనా మార్పు ఉన్నట్టయితే. ఇది వెరీ ఇంపార్టెంట్. అలాగే తర్వాత వీళ్ళు స్నానం చేస్తున్నప్పుడు ఆ సోప్ రాసుకున్నాక సోపీ హ్యాండ్స్తో చాలా ఈజీగా స్లిప్ అవుతుంది కాబట్టి పరీక్ష చేసుకోవడం ఒకసారి. తర్వాత రూమ్కి వచ్చి ఆ బెడ్ మీద పడుకొని ఆ షోల్డర్ బ్లేడ్ కింద చిన్న పిల్లో పెట్టుకొని లెఫ్ట్ సైడ్ ఎగ్జామిన్ చేసుకున్నట్టయితే రైట్ హ్యాండ్తో, అలాగే రైట్ షోల్డర్ బ్లేడ్ కింద చిన్న పిల్లో పెట్టుకొని లెఫ్ట్ సైడ్ రెగ్యులర్గా పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అద్దం ముందు నుంచొని బ్రెస్ట్ రెండు ఒకే సైజులో ఉన్నాయి, ఒకసారి ఒక బ్రెస్ట్ కొంచెం పెద్దదిగా ఉండొచ్చు అది నార్మలే, అబ్నార్మల్గా ఉన్న సైజు పెరుగుతున్నట్టయితే వెంటనే మనం దాన్ని డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే నిప్పుల్ని ఒకసారి ప్రెస్ చేసి ఏమైనా డిశ్చార్జ్ ఉందా, ఎల్లోయిష్ వైటిష్ కలర్లెస్ డిశ్చార్జ్స్ అనేవి కామన్గా ఉంటుంటాయి, వాటి గురించి ఆందోళన పడాల్సిన లేదు. బ్లడీ డిశ్చార్జ్ లేదా బ్లాకిష్ ఆర్ బ్రౌనిష్ డిశ్చార్జ్ ఉన్నట్టయితే ఖచ్చితంగా వారి ఫ్యామిలీ ఫిజిషియన్ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద ఏమైనా మార్పులు వచ్చినట్టయితే, ముడతలు పడినా థిక్గా ఆరెంజ్ పీల్ లాగా, రైప్ ఆరెంజ్ ఎలా ఉంటుంది చిన్న చిన్న గుంటలు పడి చిన్న ఇది ఉంటుంది, రైప్ ఆరెంజ్ థిక్ అయి ఉంటుంది, దాన్ని ప్యూర్ ఆరెంజ్ అంటారు. రైప్ ఆరెంజ్ అలా స్కిన్ ఏమైనా దళసరిగా మారినా, స్కిన్ ముడతలు పడినట్టున్నా, స్కిన్ మీద నరాలు ఉబ్బినట్టు ఉండటం, గ్రీనిష్ ఆ రెడిష్ నరాలు ఉబ్బినట్టు ఉండటం, స్కిన్ మీద ఏమైనా గుండులాగా ఏర్పడటం, నిప్పుల్ అండ్ ఏరియోలా కాంప్లెక్స్లో ఏమైనా గుండు ఏర్పడటం, నిప్పులు లోపలికి పోయినట్టు ఉండటం, నిప్పులు రెండు ఏరియోలా కాంప్లెక్స్ రెండు ఒకే లెవెల్లో కాకుండా ఒకటి పైకి కానీ కింద కానీ డ్రా చేసినట్టున్నట్టయితే అప్పుడు ఇవన్నీ కూడా వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ క్యాన్సర్. అలాగే చంకలో కూడా ఏమైనా గడ్డలు ఉన్నట్టయితే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్. ఈ లక్షణాలు కానీ ఉన్నట్టయితే క్యాన్సర్ ఉందని కాదు, బట్ ఈ లక్షణాలు ఉన్న స్త్రీలో కూడా అశ్రద్ధ చేయకుండా వారి ఫ్యామిలీ ఫిజిషియన్కి, లేడీ డాక్టర్కి వెళ్ళి చూపించుకోవటం లేదా దగ్గరలో ఉన్న సర్జన్ కానీ ఆంకాలజిస్ట్ కానీ సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. తద్వారా మనం క్యాన్సర్ని ముందుగా పసిగట్టవచ్చు. క్యాన్సర్ అట్ రిస్క్ గ్రూప్స్, ఇందాక నేను చెప్పాను రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న స్త్రీలంతా, వీళ్ళంతా రెగ్యులర్గా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాల్సి ఉంది. స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటే 3 అంశాలు ఉన్నాయి స్క్రీనింగ్. ఒకటి ఇందాక నేను చెప్పినట్టు సెల్ఫ్ ఎగ్జామినేషన్, వారికిగా వారు పరీక్ష చేసుకోవటం, వాటిలో వచ్చే తద్వారా వచ్చే మార్పులు ఇమీడియట్గా వారి ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవటం. రెండోది క్లినికల్ ఎగ్జామినేషన్ బై ట్రైన్డ్ నర్స్ ఆర్ డాక్టర్. సంవత్సరానికి ఒకసారి 30 దాటిన తర్వాత ప్రతి స్త్రీ కూడా ఒకసారి వాళ్ళ లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి పరీక్ష చేసుకోవటం, అట్లాగే బ్రెస్ట్ ఎలా పరీక్ష చేసుకోవాలో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవటం. రెండోది అదే టైంలో ఒక చిన్న ప్యాప్స్మియర్. ప్యాప్స్మియర్ అనేది ఒక ఆఫీస్ ప్రొసీజర్, గర్భసంచి ముక్కు ద్వారా క్యాన్సర్ని నిర్ధారించడానికి లేదా ఐడెంటిఫై చేయడానికి చాలా ఇంపార్టెంట్, సింపుల్, వెరీ ఎకనామికల్గా చేసేటువంటి పరీక్ష. ఈ పరీక్ష ఒకసారి సంవత్సరానికి ఒకసారి వాళ్ళ ఓన్ లేడీ డాక్టర్, అందరికీ లేడీ డాక్టర్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకొని పరీక్ష ఎలా చేయాలో నేర్చుకొని
ఒక చిన్న పాప్స్మియర్ చేయించుకోవడం ద్వారా రెండు కామన్ క్యాన్సర్స్ స్త్రీలలో వచ్చేవి 224,000 బ్రెస్ట్ క్యాన్సర్లు, అలాగే 80-90,000 సర్వైకల్ క్యాన్సర్స్ ని మనం పూర్తిగా అర్లీగా గుర్తించడానికి తద్వారా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మ్యామోగ్రఫీ పరీక్ష కూడా చాలా ఇంపార్టెంట్. మూడోది, చాలా మంది అమెరికన్ బ్రెస్ట్ క్యాన్సర్ సొసైటీ రికమెండ్స్ బేస్ లైన్ మ్యామోగ్రామ్ ఎట్ 30, తర్వాత 35 or 40 డిపెండింగ్ ఆన్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. 40 దాటిన తర్వాత 2-3 ఏళ్లకు ఒకసారి డాక్టర్ గారి పర్యవేక్షణలో, ఆ తర్వాత 50 నుంచి 65 వరకు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి పరీక్ష చేసుకోవాలి, చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యామోగ్రఫీ పరీక్షలో కూడా అనేక రకాలు, చాలా మందిలో అపోహ ఉంది మ్యామోగ్రఫీ పరీక్ష చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే ఆబ్వియస్లీ బ్రెస్ట్ ని కంప్రెస్ చేస్తారు. బ్రెస్ట్ ఈజ్ అ 3-డైమెన్షనల్ ఆర్గన్, కంప్రెస్ చేసి 2-డైమెన్షనల్ ఆర్గన్ గా చేసి ఆ తర్వాత పరీక్ష చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు కాలంలో కన్వెన్షనల్ మ్యామోగ్రామ్స్ అందుబాటులో ఉండే, దాని ద్వారా వచ్చే రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ప్లస్ సెన్సిటివిటీ అలాగే ఫాల్స్ పాజిటివ్స్ ఎక్కువగా ఉంటున్నాయి, సెన్సిటివిటీ తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు డిజిటల్ మ్యామోగ్రామ్స్ అందుబాటులోకి వచ్చాయి. డిజిటలైజేషన్ ద్వారా మ్యామోగ్రఫీ సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం రేడియేషన్ ఎక్స్పోజర్ తగ్గిపోతుంది. కన్వెన్షనల్ మ్యామోగ్రామ్లో మనకి ఏదైనా చిన్న లీజన్ కనబడినట్టయితే దాన్ని మ్యాగ్నిఫైడ్ వ్యూ తీసుకోవాలని అనుకున్నట్టయితే మళ్ళీ రీకాల్ చేసి మళ్ళీ 2వసారి మ్యామోగ్రామ్ చేయవలసి వచ్చేది. ఈ డిజిటల్ మ్యామోగ్రామ్లో అటువంటి అవసరం లేకుండా జస్ట్ బై ద ప్రెస్ ఆఫ్ ఎ బటన్ మ్యాగ్నిఫైడ్ వ్యూ, పోన్ డౌన్ వ్యూ తీసుకొని అది క్యాన్సరా కాదా తెలుసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అసలు కంప్రెషన్ కూడా లేకుండా 3D మ్యామోగ్రఫీ అందుబాటులోకి వచ్చింది. 3-డైమెన్షనల్ డిజిటల్ మ్యామోగ్రఫీ, టోమోసింథసిస్ ఆర్ సిటీ స్కాన్ ఆఫ్ ద బ్రెస్ట్. బ్రెస్ట్ చుట్టూ ఒక షార్ట్ యాక్సిస్లో ఈ మ్యామోగ్రఫీ గ్యాంట్రీ రొటేట్ అవుతూ ఇన్ మల్టిపుల్ డైరెక్షన్స్ రేడియోగ్రామ్స్ తీసుకుని ఒక పవర్ఫుల్ కంప్యూటర్ దీన్ని ఒక మంచి వీడియో కంపేర్ చేసిస్తుందన్నమాట. లైక్ నెవర్ బిఫోర్ రేడియాలజిస్ట్ ప్రతి లేయర్ ఆఫ్ ద బ్రెస్ట్ ని ఇమేజ్ చేసుకునే అవకాశం ఏర్పడింది. తద్వారా బ్రెస్ట్ లో వచ్చే చిన్న చిన్న లంప్స్ ని 2-3 మిల్లీమీటర్ లంప్ని కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. కొంతమందికి ఇంతకుముందు ఆల్రెడీ లంపెక్టమి చేసి బ్రెస్ట్ లో ఇంతకుముందు చిన్న సర్జరీ చేయబడి వాళ్ళందరికీ కూడా మ్యామోగ్రఫీ పెద్ద యూస్ఫుల్ గా ఉండదు, ఎందుకంటే స్కారింగ్ వలన ఆర్కిటెక్చరల్ డిస్టార్షన్స్ ఉంటాయి. వీళ్ళకి MR మ్యామోగ్రఫీ అంటే మ్యాగ్నిఫైడ్ రెజొనెన్స్ మ్యామోగ్రఫీ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. MR మ్యామోగ్రఫీ విత్ డైనమిక్ కాంట్రాస్ట్ ఇస్ ద బెస్ట్ టెస్ట్ అన్నమాట. ఈ ఇంప్లాంట్స్ ఉన్న వాళ్ళకి, అలాగే ఇంతకుముందు స్కార్డ్ బ్రెస్ట్, ఇంతకుముందు లంపెక్టమీ చేయించుకున్న వాళ్ళకి, ఇంతకుముందు బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి, కన్జర్వేటివ్ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి దాంట్లో వెరిఫై చేసుకోవడానికి MR మ్యామోగ్రఫీ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ డిజిటల్ PET MR మ్యామోగ్రామ్ ఒమేగా గచ్చిబౌలిలో ఇన్స్టాల్ చేయడం జరిగింది. దిస్ ప్రాబబ్లీ ఇస్ ద బెస్ట్ టెస్ట్ అవైలబుల్, బెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అవైలబుల్, ఎస్పెషలీ వెన్ దెర్ ఇస్ అ లంప్ ఆర్ వెర్ దెర్ ఇస్ వెన్ ఎవర్ బ్రెస్ట్ లో మ్యామోగ్రఫీలో, రొటీన్ మ్యామోగ్రఫీలో ఆర్కిటెక్చరల్ డిస్టార్షన్స్ ఉన్నాయి. లంపెక్టమీ చేసే ముందు ఇది క్యాన్సరా కాదా తెలుసుకోవడం కోసం ఈ టెస్ట్ చేయవలసి ఉంటుంది. ఈ PET MR మ్యామోగ్రామ్ అనమాట, అసలు రేడియేషన్ ఎక్స్పోజర్ ఏమీ లేకుండా మినిమల్ కాంట్రాస్ట్ తో FDGతో ఈ PET MR మ్యామోగ్రామ్ ద్వారా మనం చాలా కరెక్ట్ గా బ్రెస్ట్ లో ఉన్న క్యాన్సర్ ని గుర్తించగలుగుతాం. డాక్టర్ గారు, ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఎవరికి కీమోథెరపీ అవసరం అంటారు, ఎవరికి సర్జరీ అవసరం అంటారు, ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి రేడియోథెరపీ అవసరం అంటారు డాక్టర్ గారు? అర్లీ క్యాన్సర్ కి అంటే అర్లీగా డయాగ్నోస్ చేసినట్టయితే జనరల్ గా సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సర్జరీని కూడా చాలా మందిలో చాలా అపోహలు ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే బ్రెస్ట్ మొత్తం తీసేస్తారా డాక్టర్ గారు అడుగుతారు. గడ్డ చిన్నదిగా ఉన్నప్పుడు బ్రెస్ట్ తీయకుండా బ్రెస్ట్ కన్సర్వేటివ్ సర్జరీ చేసే అవకాశం ఉంది. అలాగే లంప్ పెద్దదిగా ఉండి బ్రెస్ట్ సైజ్ చిన్నదిగా ఉన్నప్పుడు కూడా ముందుగా యాంటీరియర్ కీమోథెరపీ ఇచ్చి ట్యూమర్ ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది. సో తద్వారా ఇప్పుడు చాలా వరకు క్యాన్సర్ సర్జరీస్ అని కూడా బ్రెస్ట్ కన్సర్వేటివ్ సర్జరీస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటారు. ఆంకోప్లాస్టిక్ సర్జరీ బ్రెస్ట్ సర్జరీ అంటే కంబైనింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ, అట్ ద సేమ్ టైం క్యాన్సర్ సర్జరీ ప్రిన్సిపల్స్ ని కాంప్రమైజ్ చేయకూడదు. అంటే గడ్డను దూరంగా తీయాలి, అట్ ద సేమ్ టైం పేషెంట్కి నియర్ నార్మల్ షేప్ ఉన్న సైజ్ ఉన్న బ్రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆపోజిట్ బ్రెస్ట్ ఎలా ఉందో అలాంటి షేపు సైజ్తోనే ఈ ఆపరేటెడ్ సైడ్ కూడా చేయవలసి ఉంటుంది. దీన్నే ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటారు. సో ఇలా చేయడం ద్వారా పేషెంట్కి చాలాసార్లు ఈ కాస్మెటిక్ బ్రెస్ట్ సర్జరీ చేయడం వల్ల వాళ్ళకి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏ స్త్రీ కూడా బ్రెస్ట్లో మార్పులు రావాలని ఆశించారు కాబట్టి ఇది ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ చాలా కామన్గా చేయడం జరుగుతుంది. అవసరమైతే మన బాడీలో వెనకాల ఉన్న ఒక మజిల్ ఉంటుంది, లాటిస్ మజిల్ దోర్స్ అనే మజిల్, ఆ మజిల్ని దాని యొక్క రక్త ప్రసారంతో సహా తీసుకొచ్చి మనం ఎక్కడైతే లంపెక్టమీ చేసామో లేదా మాస్టెక్టమీ చేసామో ఆ మజిల్ అక్కడ పెట్టడం ద్వారా గుడ్ షేప్ ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. సైజు షేప్లో కూడా మార్పు లేకుండా ఉండడానికి ఈ ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ ఉపయోగపడుతుంది.
అలాగే రేడియేషన్లో కూడా అనేక రకాలైన న్యూయార్క్ టెక్నిక్స్ అందుబాటులో వచ్చాయి. రేడియేషన్ ఇచ్చినప్పుడు బ్రెస్ట్ యొక్క టెక్స్చర్, బ్రెస్ట్ యొక్క కన్సిస్టెన్సీ మారిపోతుంది ఓల్డెన్ డేస్లో. ఇప్పుడు కొత్తగా సైబర్ నైఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, SBRT అని కూడా అంటారు. అంటే ట్యూమర్ వచ్చిన భాగానికే ఈ సైబర్ నైఫ్. సైబర్ నైఫ్ అంటే అది ఒక కొత్త టెక్నాలజీ అనమాట. సైబర్ నైఫ్ అంటే ఒక జర్నలిస్ట్ డిస్క్రైబ్ చేశారు, కత్తి లాంటి కత్తి బట్ కత్తి కాని కత్తి. ప్రిసిషన్తో రేడియేషన్ డోసు కరెక్ట్ గా ఎక్కడైతే రేడియేషన్ ఇవ్వాలో అదే లొకేషన్కి రేడియేషన్ ఇవ్వడం ఈ సైబర్ నైఫ్ యొక్క ప్రత్యేకత. అమెరికన్స్ వాడే తోమహా క్రూజ్ మిసైల్స్ లో ఎలాంటి టెక్నాలజీ వాడతారో ఎనిమీ టార్గెట్స్ ని ఐడెంటిఫై చేయడానికి, క్యాన్సర్ సెల్ ని టార్గెట్ చేయడానికి ఇదే టెక్నాలజీ వాడుతూ పేషెంట్ కి కరెక్ట్ గా ప్రిసైజ్ గా బ్రెస్ట్ లో ఉన్న లంపెక్ట్ మీ సైట్ వరకే రేడియేషన్ ఇచ్చి బ్రెస్ట్ యొక్క కన్సిస్టెన్సీలో కానీ టెక్స్చర్ లో కానీ స్కిన్ కలర్ లో కానీ మార్పు రాకుండా రేడియేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే లీనియర్ యాక్సిలరేటర్ ఇప్పుడు ఇండియాలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో మనకు అందుబాటులోకి వచ్చింది. ఏఐ పవర్తో రెగ్యులర్ గా చూస్తూ ఎక్కడైతే ట్యూమర్ ఉందో ఆ ట్యూమర్ శరీరంలో ఎటువంటి మూవ్మెంట్స్ ఏమైనా ఉన్నట్టయితే ఆ మూవ్మెంట్స్ ను కూడా పరిగణలోకి తీసుకొని ప్రిసైజ్ గా రేడియేషన్ డెలివర్ చేసే కృత్రిమ మేధస్సుతో పనిచేసే లీనియర్ యాక్సిలరేటర్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా మనం చాలా ప్రిసైజ్ గా రేడియేషన్ డోస్ ని డెలివర్ చేయగలుగుతున్నాము. తద్వారా బ్రెస్ట్ యొక్క షేప్ లో గానీ టెక్స్చర్ లో గానీ స్కిన్ కలర్ లో గానీ మార్పు రాకుండా ఈ రేడియేషన్ ఇవ్వగలుగుతున్నాము. సో ఈ సర్జరీ, రేడియేషన్, తర్వాత కీమోథెరపీ, అలాగే కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కి కీమోథెరపీ అవసరపడుతూ ఉండవచ్చు. టార్గెటెడ్ థెరపీ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ హర్టూ న్యూ రిసెప్టార్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాయా లేవో తెలుసుకుని వాటికి టార్గెటెడ్ థెరపీ హర్సెప్టిన్ కీమోథెరపీతో పాటు ట్రాస్టిజుమాబ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇమ్యూనోథెరపీ కూడా అందుబాటులోకి వచ్చాయి. బ్రెస్ట్ క్యాన్సర్ లో ఒక స్పెసిఫిక్ వెరైటీ ఉంది, ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, హార్మోన్ రిసెప్టార్స్ ఎక్స్ప్రెస్ చేయనప్పుడు అవి చాలా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తాయి. వాటికి ముందుగానే కీమోథెరపీతో పాటు ఇమ్యూనోథెరపీ పెంబ్రోలిజుమాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వీళ్ళలో కూడా క్యాన్సర్ యొక్క సర్వైవల్ రేట్స్ పెంచడానికి అవకాశం ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ 9.